వెల్కమ్ టు పొలిటికల్ బెంచ్ విజిలెన్స్ కార్యాలయం తరలింపుపై విచారణ చేపట్టిన హైకోర్టు స్టే విధించింది దీనిపై సరైన వివరణ ఇవ్వాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది పిటిషన్లపై విచారణ పెండింగ్ లో ఉండగా కార్యాలయాలని కర్నూలు కి ఎలా తరలిస్తారని హైకోర్టు ప్రశ్నించింది దీనితో మూడు రోజుల్లో కౌంటర్ దాఖలు చేస్తామని ఏజీ తెలిపారు ఈ నెల ఇరవై ఆరు వరకు కార్యాలయాల తరలింపుపై స్టే విధించినట్లు హైకోర్టు తెలిపింది సోమవారం కార్యాలయాల తరలింపుపై హైకోర్టులో పిటిషన్ దాఖలైంది విజిలెన్స్ కమిషన్ కమిషనరేట్ ఆఫ్ ఎంక్వైరీస్ కార్యాలయాలను కర్నూలు తరలించడాన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో రైతుల తరపు న్యాయవాది కారుమంచి ఇంద్రనీల్ బాబు పిటిషన్ దాఖలు చేశారు జీవో నెంబర్ పదమూడు చట్ట విరుద్ధమని రైతుల పిటిషన్ లో తెలిపారు ఈ పిటిషన్ పై విచారణ జరిపిన కోర్టు విజిలెన్స్ కార్యాలయాలను తరలింపుపై స్టే విధించింది రాష్ట్ర ప్రభుత్వం సిఆర్డిఏ చైర్మన్ పిటిషన్లో చేర్చారు రెండు లంచ్ మోషన్ పిటిషన్లు ఇదే అంశంపై దాఖలయ్యాయి మొత్తం మూడు పిటిషన్ల గురించి మధ్యాహ్నం మూడు గంటలకు మరోసారి హైకోర్టు విచారణ చేపట్టనుంది ప్రస్తుతం అమరావతికి సంబంధించిన కొన్ని కేసులు పెండింగ్ లో ఉన్నాయని రైతులు దాఖలు చేసిన పిటిషన్లు కూడా పెండింగ్ లో ఉన్నాయని ప్రభుత్వ కార్యాలయాలను తరలిస్తూ జీవోలను ఎలా విడుదల చేస్తారని ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది దీనిపై వివరణ ఇవ్వాలని హైకోర్టు అడ్వకేట్ జనరల్ ను కోరింది ఫిబ్రవరి నెల ఇరవై ఆరవ తేదీ వరకు కార్యాలయాలను ఎక్కడికి తరలించవద్దని ఆదేశాలను కోర్టు జారీ చేసిందని అయినా ఆదేశాలను లెక్క చేయకుండా కార్యాలయాలను ఎందుకు తరలించారని న్యాయమూర్తి ప్రశ్నించారు మధ్యాహ్నం మూడు గంటల తర్వాత మరోసారి విచారణ చేపడతామని చెప్పారు మధ్యాహ్నం విచారణలో న్యాయమూర్తి రెండు వైపులా వాదనలు విని ఆదేశాలను జారీ చేయనున్నారు